హాయ్ నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీ ఈ వీడియోలో మనం డాష్ బోర్డ్ లో ఒక బిజినెస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఒక బిజినెస్ వెబ్సైట్ కి మెను అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలని తెలుసుకుంటున్నాం అండి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిజిటల్ కమౌండ్ డాట్ కామ్ దీంట్లో మేము హోమ్ అబౌటర్స్ డొమైన్ హోస్టింగ్ బ్లాగ్ అని ఇలాగ మెనూలో కొన్ని పేజెస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనం మెనూని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు మన వీడియో సో ముందుగా మనం ఇలా మెనూ క్రియేట్ చేసుకోవాలంటే మనం వర్డ్ ప్రెస్లోకి లాగిన్ అవ్వాలండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది మా డెమో వెబ్సైట్ సందీప్ త్రీ స్ట్రీటెక్ డాట్ ఎక్స్పైజెడ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే ముందుగా వర్డ్ ప్రెస్లో లాగిన్ అవుతున్నాం ఇదే మన వర్డ్ ప్రెస్ లాగిన్ ఇక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా దీంట్లో మనం లాగిన్ అవుతాము వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి వర్డ్ ప్లస్ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో మీరు ఏం చేయాలంటే కనుక అపీరియన్స్లో కస్టమైజ్ అయిన ఆప్షన్ ఉంది కదండి అపీరియన్స్లో కస్టమైజ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో కస్టమైజ్లో మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి చాలా దాంట్లో మనకి పర్టికులర్గా కావాల్సింది అంటే మనం మెనూ అనేది మనం ఎడిట్ చేయాలనుకున్నాం కాబట్టి మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీకు మెనూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో మెనూస్ అనే ఆప్షన్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డిఫాల్ట్గా మీకు ఆల్రెడీ ఏమైనా ఇలాగ మెనూస్ అనేవి క్రియేట్ అయ్యి ఉంటే కనుక మీరు వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు లేదు న్యూ మెనూ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు క్రియేట్ అయ్యే న్యూ మెనూ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు మెనూ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు సో ఇక్కడ నేను మై మెనూ అని ఇస్తున్నాను సో మై మెనూ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రైమరీ మెనూ అంటే మనకి ఇక్కడ టాప్లో కనిపించాలని అనుకుంటున్నాం కదండి మెనూ అనేది సో అందుకనే నేను ఇక్కడ ప్రైమరీ మెనూ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ప్రైమరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మనకి మెనూ అనేది క్రియేట్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మెనూలో మనం ఏమేమి పేజెస్ కావాలనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అందుకని ఇక్కడ మనకి యాడ్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయడం ద్వారా చేసుకోవచ్చు సో ప్రతి మెనూకి మనకి హోమ్ అనేది కావాలండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆప్షన్ మాత్రం మీరు హోమ్ అనే ఆప్షన్ తీసుకొని సో మీకు ఈ విధంగా అంటే లైక్ డిజిటల్ మనం ఇక్కడ అంటే ఎవరైనా వేరే పేజ్లోకి వెళ్ళారు అబోటోస్ పేజ్లోకి వెళ్ళారు లేదా డొమైన్ హోస్టింగ్ ఇలాగ వేరే పేజెస్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ హోమ్లోకి రావాలి వాళ్ళనుకుంటే అనుకుంటే ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ ప్రీవియస్ హోమ్ బేస్కి రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి హోమ్ అనే ఆప్షన్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే కస్టమ్ లింక్ అని మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే అది ఇక్కడ మీకు మెనూలో యాడ్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనకి ఏమేమి మెనూస్ కావాలి సో బిజినెస్ వెబ్సైట్ అనుకుంటే బిజినెస్లో మనం రెస్టారెంట్ తీసుకున్నాం దాంట్లో ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఆర్డర్ నవ్వని ఒక మెనూని క్రియేట్ చేస్తున్నాం ఆర్డర్ అని మెనూని క్రియేట్ చేస్తే ఇక్కడ మీరు యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆ విధంగా యాడ్ అవుతుంది సో తర్వాత వచ్చేసి మనకి బిర్యానీ అనుకుందాం బిర్యానీ కాంటాక్టర్స్ సో ఈ విధంగా మనకి నచ్చిన మెనూస్ ఏవైతే ఉంటాయో అబౌటర్స్ అంటే మన రెస్టారెంట్స్ గురించి చూపించాలనుకుంటే రెస్టారెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది దాని గురించి అబౌటస్ సో అదేవిధంగా ఇప్పుడు మనకి బిర్యానీ అనే ఆప్షన్ ఉంది కదండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మెనూస్ క్రియేట్ చేస్తాం వన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పబ్లిష్ మీద క్లిక్ చేయగానే మనకి మెనూస్ అనేవి టాప్లో యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఒకసారి మనం ప్రీవియస్గా ఈ విధంగా ఉంది ఎటువంటి మెనూస్ లేకుండా ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను సో రీఫ్రెష్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసారా సో మెనూస్ అనేవి క్రియేట్ అయ్యి హోమ్ ఆర్డర్ నౌ బిర్యానీ కాంటాక్టర్స్ అబౌటర్స్ సో ఇప్పుడు అనుకుంటున్నాను బిర్యానీలో డిఫరెంట్ డిఫరెంట్ టైస్ ఆఫ్ బిర్యానీస్ అనేవి నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను అంటే ఎవరన్నా ఇట్లా వచ్చి బిర్యానీ మీద కర్సర్ ప్లేస్ చేయగానే సో మనకి కింద మిగతా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ సో ఏవైతే ఉంటాయో అవి మనం ఇక్కడ చూపించాలి అనుకుందాం సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడే సేమ్ ఇందాక మనం ఎక్కడైతే కస్టమైజ్ చేసాం అక్కడే మళ్ళీ యాడ్ ఐటమ్స్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీ కాబట్టి చికెన్ బిర్యానీ సో ఈ విధంగా మనం ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదండి ఇవి కూడా ఇప్పుడు మనకి మెనూలో యాడ్ అయ్యాయి చికెన్ బిర్యానీ అవన్నీ కానీ మనకి ఇవి బిర్యానీస్ కింద కావాలి కాబట్టి మీరు ఇప్పుడు ఏదైతే దాన్ని యాడ్ చేయాలనుకున్నారో దాన్ని మీరు జస్ట్ ఇలాగా కర్సర్ తోటి ప్రెస్ చేసి పట్టుకొని మీరు లెఫ్ట్ క్లిక్ తీసుకొని ఇక్కడ బిర్యానీ ఆప్షన్ కింద మనకి ఇక్కడ కొంచెం మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా సో మీరు అంటే లైక్ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తాయి చూడండి చిన్న లైన్స్ సో నార్మల్గా ఇలా స్ట్రైట్గా ఉంటే ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది లేదు ఇలా సైడ్ కంటే కనుక బిర్యానీలో మనం ఒక సెక్షన్ని యాడ్ చేసినట్టు అనమాట సో నెక్స్ట్ మనకి ప్రాన్స్ బిర్యానీ సో చికెన్ బిర్యానీ కింద మనకి ప్రాన్స్ అదేవిధంగా మటన్ కూడా మనకి దాని కింద యాడ్ చేసి మనం ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయగానే అప్పుడు అవన్నీ ఏమవుతాయి మెనూ కింద అవుతాం సో బిర్యానీలో అవి మన సబ్ మెను సో ప్రీవియస్గా మనకి ఇలా ఈ విధంగా ఉందండి సో మనం మళ్ళీ కొత్తగా అప్డేట్ చేస్తా కదా మెనూ అనేది ఇప్పుడు మనం చూసినట్టయితే బిర్యానీ మీద ఏమైనా కర్సర్ ప్లేస్ చేయగానే చికెన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ మటన్ బిర్యానీ సో ఈ విధంగా మనకి డ్రాప్ డౌన్ మెనూ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో బిజినెస్ వెబ్సైట్ అయితే మనం ఈ విధంగా మనకి ఏవైతే సర్వీసెస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వేరే అయితే ఇక్కడ సర్వీసెస్లో మనం ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ సర్వీసెస్ గురించి అదేవిధంగా సేమ్ మన కాంటాక్టర్స్ అబౌటర్స్ ఈ విధంగా మనం సింపుల్గా మనకు నచ్చిన మెను అనేది ఇలాగ మనం రావచ్చు అండి సో మళ్ళీ మీ ఒకసారి స్టెప్స్ చూపిస్తాను సింపుల్గా ఎలా అనేది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా సో మీరు ఎప్పుడైతే డాష్ బోర్డ్లో లాగిన్ అవుతారో లాగిన్ అయిన తర్వాత మీరు అపీరియన్స్లో కస్టమైజ్ అయిన ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కస్టమైజ్లో మనకి మెనూస్ అనే ఆప్షన్ ఉంటుంది సో మెనూస్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మెనూస్లో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న మెనూస్ మనకు కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు లేదా ఏదర్ క్రియేట్ ఏ న్యూ మెనూ అని క్లిక్ చేసి ఇక్కడ మన మెనూకి ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ మన ప్రైమరీ మెనూని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని కంటిన్యూ చేయడం ద్వారా మనకి కావాల్సిన ఐటమ్స్ అనేవి దీంట్లో మనం యాడ్ చేసుకొని సో ఈ విధంగా మనకి నచ్చిన విధంగా మనం మెనూని క్రియేట్ చేసుకోవచ్చు సో నా ఎక్స్ప్రేషన్ మీకు నచ్చినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి మీ డౌట్స్ మేము క్లియర్ చేస్తాము ఒకవేళ మీకు ఏదైనా హోస్టింగ్ కానీ డొమైన్ కానీ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మా డిజిటల్ ఖమ్మం డాట్ కామ్ వెబ్సైట్ మీరు విజిట్ చేయడం ద్వారా ఇక్కడ మేము హోస్టింగ్ అనేది మీకు రిఫర్ చేస్తున్నామండి ఈ హోస్టింగ్లో మీకు నచ్చిన ఏదైతే ఉంటుందో ఈ క్లిక్ చేయాలని ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా క్లియర్గా మీరు హోస్టింగ్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు హోస్టింగ్ గురించి తెలియకపోయినా సరే మా ప్రీవియస్ వీడియోస్లో నేను హోస్టింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతేకాకుండా మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఏ విధంగా పర్చేస్ చేయాలని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మీ డౌట్స్ ఏమైనా ఉంటే మేము క్లియర్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్